అబద్ధపు ఆరు గ్యారంటీలతో ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మవద్దని ఓయుజేసీ అధ్యక్షులు వేల్పుల కుమార్ అన్నారు. మేరకు గురువారం సెంటినరీ కాలనీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఏర్పాటు ఒకటే మార్గమని నమ్మి ఆనాడు ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షలు అనుభవించి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సంక్షేమ పథకాలు ప్రకటిస్తే నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నేపథ్యంలో గ్యారంటీ పథకాల పేరుతో మోసం చేయడానికి వస్తుందని ప్రజలు వారి కపట నాటకాలు నమ్మవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకులకు విద్యార్థి నాయకులకు ఎమ్మెల్యేలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించారని విద్యార్థి నాయకులమని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఎంతమంది విద్యార్థి నాయకులకు టికెట్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కల్లోల ప్రాంతంగా ఉండే మంతని నేడు అభివృద్ధి చెందిందని తెలిపారు. బీసీ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మంతిన్లో అత్యధికంగా ఉన్న ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక్కటిగా నిలిచి పుట్టమదు గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఏ ఒక్క నాయకుడు వచ్చి పట్టించుకున్న సందర్భాలు లేవు. అదే విధంగా ఇప్పటికి కూడా మేము విద్యార్థి పక్షం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంతమంది విద్యార్థి నాయకులకు మీరు టికెట్లు ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్క విద్యార్థి నాయకుని కూడా మీరు టికెట్లు ఇవ్వకుండా విద్యా వ్యవస్థ పైన, విద్యార్థుల పట్ల, విశ్వవిద్యాలయ పట్ల మీరు కపట ప్రేమలు చూపిస్తే నమ్మి మోసపోవద్దని చెప్పి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. మీ కపట మాటలు నమ్మి, మీ యొక్క ప్రేరేపితమైనటువంటి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని చెప్పి మేము పిలుపునిస్తూ సంపూర్ణమైనటువంటి ఓయుజేసీ విద్యార్థులుగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాము బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా మంత్రి ప్రాంతంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పుట్టమదన్నకు ప్రచారం చేస్తాం. ఈ ప్రాంతంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అనేక రకాల పెళ్లిళ్ళు చేశారు, పేద విద్యార్థులకు అండగా నిలబడ్డాడు పుట్టమదన్న. కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు, మంచి వ్యక్తులకు మీ అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది హైదరాబాద్ నుండి. అట్లా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో స్వాతంత్రం 75 ఏళ్ల స్వాతంత్ర పరిపాలన తర్వాత ఓటు హక్కు అచ్చిన కానిసలు మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఒకటి దుద్దిల్ల ఫ్యామిలీ వాళ్ళ కుటుంబానికే 40 ఏళ్లుగా ఓటేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఒక బీసీ నాయకుడు ఎదగలే, ఈ ప్రాంతంలో ఒక దళిత నాయకుడు ఎదగలే. ఇటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడిని మనము అండగా నిలబెట్టుకొని 95% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరం కూడా మనం ఖచ్చితంగా పుట్టమదన వైపు నిలబడి ఆయన గెలిపించుకోవాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మాకు మేము ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు పేరున వాడవాడన ప్రతి పట్టణం అన్నీ తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి కుట్రలను బట్టబయలు చేసి ఈ ప్రాంతంలో 40 ఏళ్లుగా ఒక కుటుంబానికి గుడిగం చేసేటువంటి ఈ బానిస తత్వం ఏదైతే ఉందో దాన్ని పారదోలడం కోసమే మేము విద్యార్థి చేసిగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఓయు జేఏసీ నాయకులు రామచ దేవేందర్, గురుబాయ్, ఆసర్ల శ్రీనివాస్, ముఖ్యర మధు తదితరులు పాల్గొన్నారు.